హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. ఈ టాపిక్ దేని గురించి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. కెమెరాకి లెన్సెస్ వాడతాం కదా, సో దానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు 2024లో బెస్ట్ లెన్సులు ఏమేమి ఉన్నాయి, అవి ఏమి కొనుక్కుంటే మంచిది అనేది నేను ఈరోజు మీకు చెప్తాను అనమాట. నేను గమనించిన బెస్ట్ లెన్సులు అయితే లాస్ట్ ఇయర్ వచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ రాకింగ్ అనమాట. విల్ట్రాక్స్ 16mm అనమాట. ఇప్పుడు వరకు ఏ కంపెనీ కూడా ఆ లెన్స్ తీసుకురాలేదు. చాలా బాగుంది లెన్స్. అదేంటంటే 1.8 ఉంటుంది, మీకు అపర్చర్ 1.8 ఉంటే ఇంచక్క బొకేలో కూడా తీసుకోవచ్చు. అది నేను ఎందుకంటున్నానంటే 16mm ఎంత బెస్ట్ అని ఎందుకంటున్నానంటే, మీరు సబ్జెక్ట్కి ఎంత క్లోజ్ కావాలితే అంత క్లోజ్ వెళ్ళ చాలా అలాంటి లెన్సెస్ తో. ఈ 35తో క్లోజ్ వెళ్ళగలం, కానీ మరీ అంత క్లోజ్ వెళ్ళాం, మరీ దగ్గరికి వెళ్తే మన బ్లర్ అయిపోతాడు, సబ్జెక్ట్ బ్లర్ అయిపోద్ది. ఎందుకంటే మరీ దగ్గరికి వెళ్ళామంటే 35 కాబట్టి అంత దగ్గరికి ఫోకసింగ్ డిస్టెన్స్ ఉండదు. మరీ ఇదిగో నేను చూపిస్తాను, ఇది ఇప్పుడు చూసారు కదా, చెయ్య ఇంత దగ్గర పెట్టా అవుతుందా ఫోకస్, కొంచెం దూరంగా వెళ్ళా ఫోకస్ అవుతుంది కదా. అదనమాట, మళ్ళీ దీనికి ఐ ఫోకస్ మీద ఉంది, సో మన ఐని బాగా పట్టుకుంటుంది, చెయ్యి ఫోకస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ అయిపోద్ది. ఇక ఈ డిస్టెన్స్లో ఉంటే ఫోకస్ అవుతుంది. అదే మనం మరీ ఇలా పెడితే అలా ఫోకస్ చెయ్యా, అది ఏంటో తెలియట్లే. సో అదనమాట, అదే 16mm అనుకోండి, మనం అక్కడ పెట్టినా చెయ్య కొంచెం ఈ మాత్రం డిస్టెన్స్ కొంచెం బాగా దగ్గర కాకుండా కొంచెం డిస్టెన్స్ లైట్గా గ్యాప్ ఉంటుంది అంతే. ఆ గ్యాప్ పెడితే మనకు వచ్చేస్తుంది అన్నట్టు ఫోకస్ అవుతుంది, దీనికి అలా అవదు. సో అదొక అడ్వాంటేజ్ దానికి. ఇంకోటి ఏంటంటే చాలా వైడ్ వస్తుంది మనకి వ్యూస్, మన సబ్జెక్ట్ని మనం ఎంత వైడ్గా చూపించాలంటే అంత వైడ్గా చూపించవచ్చు. ఇంకా వైడ్ లెన్స్లు ఉన్నాయనుకోండి, సోనీవి 12-24 జూమ్ లెన్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో 12 నుంచి ఉంది. 12 అంటే ఎంత వైడ్ వస్తుందో చూడండి. 14 ఉంది సోనీది, అది కూడా 1.8 కాబట్టి కాకపోతే దాని ప్రైస్ దీనికి డబల్ ఉంటుంది, ఇది 50,000 ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ ఏమైనా తగ్గిందో లేదో మనకు ఐడియా లేదు, కానీ సోనీది అనుకోండి 14mm అది కూడా 1.8, బట్ దాని ప్రైస్ ఎంత అంటే 130,000 150,000 ఎంత ఉంటుంది దాని ప్రైస్. సోనీవి రేట్లు అలాగే ఉంటాయి, ప్రైమ్ లెన్స్లు అన్నీ మ్యాక్సిమం రేట్లు అలాగే ఉంటాయి, 1.8 లెన్స్లు అన్నీ రేట్లు అలాగే ఉంటాయి, బట్ ఇది ఒక్కటే చాలా ప్రైస్ ఎక్కువ. అది ఇది కూడా జీ మాస్టర్ లెన్సే, 14mm కూడా. మన 12-24 అంత ఏంటి భారీ వైడ్ మనకు అవసరం లేదు, అంత వైడ్ కావాలంటే 12-24 రేంజ్ వాడాలంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వాడతారు. ఎందుకంటే చాలా వైడ్గా చూపించాలి బిల్డింగ్స్, అవి చాలా వైడ్గా చూపించాలి. మనకు ఉండే మన లో యాంగిల్ తీసామనుకో, దాంట్లో ఎంత పెద్ద కనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది, దాంట్లో ఆ రేంజ్ జూమ్లో చూపించవచ్చు అనమాట. 12-24 ఉన్నది, సోనీదేమో జస్ట్ 14mm ఉంది. అది కాకుండా సోనీలో రెండు లెన్సులు ఉన్నాయి జూమ్ లెన్స్లు, 16-35 ఉంది. 16-35 ఏమవుతుందంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, GM1 GM2 అని ఉంది. GM1 ఎప్పటి నుంచో ఉంది, GM2 కూడా లాస్ట్ ఇయరే వచ్చింది అది కూడా. సో బట్ దాని ప్రైస్ మాత్రం బీభత్సంగా ఉంది, 290,000 ఎంత ఉంది. ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవో కొన్ని ఉన్నాయండి, పెద్దగా ఏం మారలేదు, బట్ ఏంటంటే లెన్స్ స్టేబిలైజేషన్ ఒకటి, వెయిట్ ఒకటి చాలా తగ్గిందంట, అది చాలా అడ్వాంటేజ్ అనమాట. నేను కోరుకునేది అయితే వెయిట్, లెన్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనుకుంటాను. ఇదివరకు లెన్స్ కంటే వెయిట్ తగ్గిందంటే చాలా అడ్వాంటేజ్. మనం బ్యాగులు క్యారీ చేయాలంటే ఏదో చిన్నప్పుడు స్కూల్ బ్యాగులు క్యారీ చేసేటట్టు క్యారీ చేయలేం కదా, లెన్సులు క్యారీ చేయాలంటే ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. సో నా ప్రిఫరెన్స్ అయితే అది, లెన్సులు ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత బాగా వెళ్ళచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే అయితే చాలా మంచిది అనమాట. ఇంకో లెన్స్ ఉంది విల్ట్రాక్స్డే, మళ్ళీ 20mm దింపాడు, అది రీసెంట్గానే ఒక 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చినట్టుంది.
ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే వచ్చినట్టుంది అది, విల్ట్రాక్స్ 20mm అనేది. ఆ లెన్స్ కూడా చాలా బాగుందంట, నేను చూసాను ఆ లెన్స్. మళ్ళీ మన లోకల్ అవి ఉంటాయి కదా షాప్స్, వాళ్ళని కూడా కనుక్కున్నా దాని ప్రైస్ ఎంత పడుతుంది అని కనుక్కున్నా. ఆన్లైన్లో అయితే మీకు 20,000 పడుతుంది, ఆఫ్లైన్ మీరు షాప్స్లో గట్టా తీసుకోవాలనుకో అక్కడ మీకు జస్ట్ 16,000 వచ్చేస్తుంది. సో అదొక బిగ్ అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు 20mm తీసుకున్నారనుకో దానికి అడ్వాంటేజ్ ఏంటో చెప్పిన, మీరు 24mmతో గ్రూప్స్ తీస్తారు. గ్రూప్స్ చాలా, కొంతమంది గ్రూప్స్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి, బాగా పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, కెమెరా పట్టుకుని వెనక్కి వెళ్ళిపోవాలి. అలా వెనక్కి వెళ్లకుండా మనం తీయాలనుకోండి, అలాంటి 20mm కానీ 16mm కానీ ఉందనుకోండి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. 20mm పెట్టుకుని తీసుకుంటే ఎంత అడ్వాంటేజ్ అంటే మొత్తం అందరినీ ఒకే ఫ్రేమ్లో చూపించవచ్చు. లేదు 24mm తీసుకున్నా ఉన్నదనుకో మన దగ్గర, అప్పుడు ఏం చేయాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి మొత్తం అందరూ రావాలంటే. ఇంకోటి ఏంటంటే ఇంకా 16mm ఉందనుకోండి ఇంకా చాలామందిని పెట్టచ్చు ఫ్రేమ్లో, ఎందుకంటే ఇంకా వైడ్ వస్తుంది దాంట్లో. అరే 4mm కదా తేడా అంటారు, ఆ 4mm చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, అది మనకు అర్థమవుతుంది. అరే అమ్మ 4mmకి ఏముంది అనుకుంటాం, కానీ ఆ 4mmే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 24కి 20కి కూడా దగ్గర దగ్గర 4mmే చాలా ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ప్రైమ్ లెన్సుల గురించి చెప్పాను కదా, మీకు వైడ్ యాంగిల్ లెన్సుల గురించి చెప్పాను కదా, 20mm వైడ్ యాంగిలే, 16mm కూడా వైడ్ యాంగిలే. ఇంకా మీకు బెస్ట్ లెన్స్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బెస్ట్ లెన్స్ అంటే మళ్ళీ సోనీ కూడా ఇంకొక లెన్స్ దింపాడండి, అది ఒకటి ఏంటంటే 16-25 అని లెన్స్ ఒకటి దింపాడు, అది ఇంకా చాలా వెయిట్ తక్కువ ఉందంట. జూమ్ లెన్సే బట్ చాలా వెయిట్ తక్కువ ఉందంట. ఆ లెన్స్ చాలా వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈజీగా బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు, మనకి జూమ్ రేంజ్ కూడా బాగుంది, సింపుల్గా 25 వరకు ఉంటుంది, అంటే 35 వరకు లేదు కాబట్టి ఇంకా వెయిట్ తగ్గించవచ్చు, ఇంకా చిన్నది అవుతుంది వెయిట్ తగ్గించుకోవచ్చు. గింబల్ మీద క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అయిపోద్ది మనకి, అర్థమవుతుందా? ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో ఆ లెన్స్లో, బట్ రేట్ మాత్రం పగిలిపోద్ది, 100,000 రూపాయలు ఉంది రేట్ అయితే. 16-25 100,000 రూపాయలు 110,000 ఎంత ఉంది సంథింగ్, రేట్ కూడా తగ్గింది. మీకు 35 వరకు మాకు అంత వైడ్ అవసరం లేదు అనుకున్నారనుకో, సో 25 వరకు సరిపోద్ది మనకు అనుకున్నారనుకో, ఖచ్చితంగా ఆ లెన్స్ తీసుకోవచ్చు. ఆ లెన్స్ తీసుకుని ఇంకా మనకి రిక్వైర్మెంట్ ఉంది 35 కూడా ఉందనుకున్నారనుకో, అప్పుడు మళ్ళీ ఏమన్నా 35mmది ప్రైమ్ లెన్స్ ఉంటుంది కదా తీసుకోండి. లేదు నాకు మొత్తం జూమ్ రేంజ్ మనకి 16-35 కూడా కావాలంటే అదే తీసుకోండి, GM2 తీసుకోండి. GM2 అయితే బెస్ట్ నన్ను అడిగితే, GM1 ఓల్డ్ వర్షన్ కాబట్టి అది ఓల్డ్ వర్షన్. ప్లస్ ఏంటంటే ఎందుకు నేను GM2 తీసుకోమని సజెస్ట్ చేస్తున్నానంటే ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి GM2లో, ఎందుకంటే అప్పుడు వర్షన్కి ఈ వర్షన్కి వెయిట్ తక్కువ ఉంది GM2లో. ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డయల్స్ ఇచ్చాడు దాంట్లో మనకి ఈజీ అవ్వడానికి, ఎఫ్ వాల్యూస్ అవి చాలా నీట్గా పెట్టి అన్ని డిస్క్రైబ్ చేసి చాలా నీట్గా ఇచ్చాడు. ఇంకా దీంట్లో కూడా సేమ్ వచ్చింది అనమాట, టామ్రాన్లో కూడా ఒక లెన్స్ వచ్చింది, అదేంటంటే 20-45 వచ్చింది టామ్రాన్, అది కూడా లాస్ట్ ఇయరే వచ్చినట్టుంది లెన్స్, అది కూడా చాలా బాగుందంట లెన్స్. మనం ఏంటంటే ఇంకా మనం అదే పెట్టుకుని ఇంకా పూర్తిగా షూట్లని చేయొచ్చు, ఎందుకంటే చాలా వైడ్ రేంజ్ ఉంది, 50mm వరకు వచ్చుంటే ఇంకా బాగుండు కదా అనుకుంటున్నాను నేను. ఇంకంటే టామ్రానోడు అంత రేంజ్ వరకు ఇచ్చుంటే ఇంకా 50 కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండు, 20-50 కాదు, 50 కూడా కాదు 70 వరకు వచ్చుంటే ఖచ్చితంగా ఆ లెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆఖరికి వైడ్ యాంగిల్ ఉంది మనకి, ఇంకా దాన్ని ఏమంటారు క్లోజ్ తీయడానికి కూడా సరిపోద్ది, రెండిట్లకి సరిపోద్ది 70 వరకు ఇచ్చి ఉంటే. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఇవ్వలేకపోయాడు, బట్ స్టిల్ ఆ లెన్స్ కూడా చాలా బాగుందంట. చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి కానీ అంత అవి నెగ్లిజిబుల్ చెప్పాలంటే, మనకి ఆ రేంజ్ జూమ్ సరిపోద్ది అనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట, 20-45 అది, కాకపోతే అది F2.8 అనమాట లెన్స్. సో దాని ప్రైస్ వచ్చిన తెలిసి 70,000 80,000 ఉంది.
శామ్యాంగోడు ఇది 1 ఇయర్ క్రితమే రిలీజ్ చేశాడు, బట్ ఇవి కూడా లెన్స్లు కూడా చాలా బాగున్నాయి. ప్రైమ్ లెన్స్లు ఏంటంటే విఐఎఫ్ లెన్స్లు అని రిలీజ్ చేశాడు శామ్యాంగోడు. అవి ఏంటంటే మనకు నచ్చినట్టు ఈజీగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే గింబల్కి గింబల్ మన చేంజ్ చేయక్కల, అంటే మళ్ళీ తీసినప్పుడు గింబల్ మళ్ళీ అడ్జస్ట్ చేయక్కల, ఎలా కావాలితే అలా అడ్జస్ట్ చేయక్కల. జస్ట్ మనం లెన్స్ తీసేసి మళ్ళీ లెన్స్ పెట్టామంటే సరిపోద్ది. ఎందుకంటే ఆ లెన్స్ ఏంటంటే చాలా వెయిట్, అన్నిటికీ ఒకటే వెయిట్ అన్నమాట. అందుకే ఆ లెన్స్ మనకి ఇబ్బంది ఉండదు కదా, అన్నీ ఒకటే వెయిట్ ఉన్నాయి. సో చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది, సింపుల్ కదా, చేంజ్ చేయక్కర్లేదు. సింపుల్గా తీస్తాం, ఆ గింబల్ నుంచి తీసేస్తాం, మళ్ళీ పెట్టేసుకుంటాం లెన్స్, అయిపోయింది, సింపుల్. అదే అడ్వాంటేజ్ దానికి. సో ఆడు కూడా అదే ఉద్దేశంతో చేశాడు అనమాట. మనం దాంతో కిట్ బిల్డ్ చేసుకోవచ్చు నిజంగా. ఆడు లెన్సెస్ ఏమేమి ఇస్తున్నాడంటే 20, 24, 35 ఇంకొకటి 50 ఉన్నట్టుంది. 50 ఉందో 45 ఉందో, 45 ఒకటి, 45 ఒకటి, ఇంకొకటి 75 ఒకటి, 105, 100 ఉన్నట్టుంది. 135 కూడా వస్తుంది అనుకుంటా. సో ఒకసారి మీరు కూడా రిఫర్ చేయండి దీన్ని. ఇవి కొంచెం అలా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏంటంటే అన్నీ మన ఫోకల్ లెంత్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా వెయిట్ మాత్రం సేమ్ వెయిట్ మెయింటైన్ చేయడం, అది మాత్రం థాట్ మాత్రం సూపర్ అన్నమాట. దానివల్ల మన సినిమాటోగ్రాఫర్స్కి బాగా అడ్వాంటేజ్. ఫాస్ట్ ఫాస్ట్గా తీసినప్పుడు మూమెంట్ మిస్ అవ్వకుండా తీయాలనుకోండి, తీస్తాం, మళ్ళీ లెన్స్ మారుస్తాం, మళ్ళీ పెడేస్తాం, అయిపోయింది, ఫాస్ట్ సింపుల్ వర్క్ మనకు చాలా ఈజీ అయిపోద్ది. అదే వేరే లెన్స్లు అనుకోండి, సోనీ కానీ లేదా టామ్రాన్ కానీ సిగ్మా కానీ విల్ట్రాక్స్ కానీ ఇవేమన్నా వెంట వెంటనే తీయడానికి అవ్వదు. తీసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి. గింబల్ మొత్తం 3 సైడ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కంపల్సరీ. అన్ని యాక్సెస్లు అడ్జస్ట్ చేసుకోకపోతే మళ్ళీ పని అవ్వదు అనమాట గింబల్కి. అండ్ ఇంకొక లెన్స్ ఏమున్నాయి, ఇంకేమున్నాయి, సోనీ కూడా ఇంకోటి ఏదో దించినట్టున్నాడు అండి, అది గుర్తురావట్లేదు. సోనీలో ఇంకా GM2లు అన్ని వర్షన్స్కి ఇచ్చినట్టున్నాడు. ఇంకొకటి 2470 కూడా GM2 వచ్చింది, అది కూడా చాలా బాగుందంట లెన్స్. అది కూడా వెయిట్ తగ్గించాడు, ఇది వరకు అది చాలా వెయిట్ ఉంది, అది కూడా వెయిట్ తగ్గించాడు. అండ్ డైల్స్ పెంచాడు, ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేశాడు దాంట్లో, చాలా ఈజీగా వాడుకోవడానికి బాగుంది. ఇంకొక లెన్స్ ఏంటంటే మనకి 70-200 ఉంటుంది కదా, అది కూడా GM2 వచ్చింది, అది కూడా కొంచెం వెయిట్ తగ్గిందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ మనకి ఇలాగ కట్ అయ్యి వస్తుంది అనమాట, దాన్ని ఏమంటారు, హుడ్ ఉంటుంది కదా, హుడ్ ఎదర అటాచ్ లేకుండా ఎదర ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఇప్పుడు ఈ హుడ్ ఉంది కదా, ఎదర ఇలాగ అటాచ్ అయ్యి మొత్తం ఉంది కదా, ఇలా ఉండదు అనమాట. ఇక్కడ ఈ గ్రూవ్స్ ఇలా లోపలికి వెళ్తాయి అనమాట, మొత్తం ఈ గ్రూవ్స్ ఇలా లోపలికి వెళ్ళి ఇలా ఉంటుంది అనమాట. 70-200 ఎలా ఉంటుంది అంటే గ్రూవ్స్ ఇలా లోపలికి వెళ్ళిపోతాయి, ఇక్కడ వరకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఆ గ్రూవ్స్ అది మన లోపలికి వెళ్లకుండా మొత్తం అటాచ్ అయినట్టే ఉంది ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి డైరెక్ట్ పెట్టుకోవడానికి సెంటర్లో ఇస్తాడు, దాన్ని ఏమంటారు, కింద హోల్డ్ చేయడానికి సెంటర్లో ఇస్తాడు లెన్స్కి పెట్టుకోవడానికి. లెన్స్ డైరెక్ట్ మన ట్రైపాడ్కి పెట్టుకోవడానికి కింద అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కింద ఇస్తాడు, అది కావాలంటే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అంట. సిగ్మా అదే సిగ్మా లెన్స్కి అదొక డిసడ్వాంటేజ్ ఉంది, అది తీసుకోవడానికి ఈజీగా అవ్వదు, మన స్క్రూలు తిప్పి అన్నీ చేసి కొంచెం కష్టపడాలి, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. సిగ్మా వాడిది కూడా రీసెంట్గా వచ్చింది 70-200, అదొక డిసడ్వాంటేజ్ అనమాట సిగ్మా లెన్స్. బట్ సిగ్మా కూడా లెన్స్ కూడా చాలా బాగుంది 70-200లో. మనకి ఎక్కువ బడ్జెట్ లేదన్నప్పుడు ఏం చేసుకోవాలంటే సిగ్మాకి వెళ్ళాలి, లేదు బడ్జెట్ ఉందంటే సోనీకి వెళ్ళిపోవడమే. సోనీ కంటే తోప ఏమీ లేవు లెన్సులు. 70-200 తీసుకున్నారనుకోండి సోనీ, అది ఎంత పడుతుందంటే దగ్గర దగ్గర 2 లక్షల పైనే ఉంది ప్రైస్.
అదండి మన ఫోటోగ్రఫీ అంటే, ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ అంటే అందరూ చాలా ఏదో చులకనగా అన్నట్టు మాట్లాడతారు, కానీ దీంట్లో ఉండేవి ఏమి ఎవరికి తెలియదు అనమాట. ఆ లెన్సెస్ ప్రైజ్ ఎంత ఉంటే, కెమెరా బాడీస్ ప్రైజ్ ఎంత ఉంటే ఎందుకు అంతంత రేట్ అడుగుతున్నారు? ఈవెంట్లో అంటూ ఉంటారు ప్రతి కస్టమర్, ఎందుకండి అంతంత రేట్లు అడుగుతారు, ఏంటండి ఇలా చేస్తున్నారు అంట. మేము కొనే ఎక్విప్మెంటే రేట్లు ఒక్కొక్కటి ఎలా ఉంటాయో చెప్పినా అర్థమవుతుంది కొంతమందికి. అర్థం చేసుకునే కస్టమర్లు ఉంటే మంచిదే, బట్ ఏంటంటే ఇలా ఉంటుందిరా బాబు మా పరిస్థితి, ఎంతెంత రేట్లు పెట్టుకుంటున్నాను రా అంటే ఏదో చులకనగా ఉన్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ మనకి ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దీని మీదే వెళ్తాం మనం. అర్థమవుతుందా? సినిమా సినిమా అంటే చాలా పిచ్ అనమాట. సో దీని గురించే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా దీని మీదే వెళ్తాం, దీన్ని వదిలి వేరే రూట్లో మారేది అయితే లేదు. ఎన్ని ఏం జరిగినా కూడా, ఎలాంటి సిట్యువేషన్ వచ్చినా కూడా దీంట్లోనే వెళ్దాం. అది ఓ వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమి వచ్చినా మన మన గమ్యాన్ని వదిలేసుకుని మధ్యలో ఆగిపోతామా? సింపుల్ డైలాగ్ కదా, మన గమ్యాన్ని వదులుకోకుండా వెళ్ళడమే ముఖ్యం, కానీ మధ్యలో చాలా ఆపదలు వచ్చాయని ఆగిపోతాం, ఆగం కదా. సో అన్నీ దాటుకుని ముందుకు వెళ్తానే ఉండదు, ఇది అంతే. అదే చెప్తున్నానండి, మన ప్రొఫెషన్ చాలా మంచి ప్రొఫెషన్ చెప్పాలంటే. ఎందుకంటే మనం చెప్పాలి, అందరూ మన మనల్ని మనం ఏంటంటే తక్కువగా చూసుకోకూడదు. ఈవెంట్లకు వెళ్ళినప్పుడు జనాలు ఎలా ట్రీట్ చేస్తారంటే కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది మాత్రం ఎలా ట్రీట్ చేస్తారంటే ఏదో ఫోటోగ్రాఫర్ కదా ఏముందిలే అన్నట్టు మాట్లాడతారు. బట్ ఫోటోగ్రాఫర్ అంటే, ఫోటోగ్రాఫర్ అయినా సినిమాటోగ్రాఫర్ అయినా ఫీల్డ్కి ఏమి ఈజీగా రాలేదు, ఆడు కష్టపడే వచ్చాడు, ఆడి డబ్బులు పెట్టాడు, అన్నీ చేశాడు, మీలాగే అందరిలాగే చేస్తున్నాడు కదా. ఏదో ఇంకా చెప్పాలంటే మా లైఫే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇందాక అన్నట్టు మా లైఫే చాలా హ్యాపీగా ఉంటుంది అని అన్నాను కదా, ఎందుకంటే మాకు నచ్చినట్టు మేము ఉంటాం, ఈవెంట్కి వెళ్తాం, పని చేసుకుంటాం, లేదంటే సినిమా ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ లేదా సినిమా ఏమైనా తీస్తున్నాం అనుకోండి, మనకు నచ్చిన టైంలో తీస్తాం, తీసి వచ్చేస్తాం, అంతే సింపుల్గా. బట్ మీరేంటంటే ఆ మిగతా వాళ్ళు అనాలని కాదు, కానీ మిగతా వాళ్ళు ఎలా అంటే బాస్ చెప్పినట్టు ఎలా చేయాలంటే అలా చేయాలి. మీరు ఆ బాస్ ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చేయాలి. అది చేయకపోతే మీ పొజిషన్ ఉంటుందో లేదో తెలియదు, ఎప్పుడు పోతుందో లేదో తెలియదు. మా ఇష్ట మా ఈవెంట్లో అయితే మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, ఈవెంట్ తీస్తాం, వచ్చేస్తాం, మళ్ళీ వాళ్ళకి కాపీ చేయాలంటే చేసేయడం, లేదా ఏంటి ఆల్బమ్ కావాలంటే ఆల్బము, లేదా వీడియో ఎడిటింగ్ చేయాలంటే చేసి ఇస్తాం, సింపుల్ అంతే కదా. సో అండ్ వీఆర్ ఫ్రీ బర్డ్స్, నో వన్ ఆర్ దేర్ టు కంట్రోల్ అస్, ఓకే అదనమాట. బట్ జనం ఏమనుకుంటారంటే ఏదో ఫోటోగ్రాఫర్స్ అయినా లేదా సినిమాటోగ్రాఫర్స్ అయినా వీళ్ళు చేసేది ఒక ఏదో తక్కువ జాతి ఉద్యోగం, మన మనమే తోపులు, మనం ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం లేదా ఏదన్నా పెద్ద జాబులు చేస్తున్నాం బాగా ఉన్నవాళ్ళు, ఐదర్ వేరే ఏదన్నా. అందరి గురించి చెప్పట్లేదండి, ఓన్లీ సాఫ్ట్వేర్ అనే కాదు, చాలా మిగతా జాబ్లలో కూడా ఏంటంటే కొంతమంది ఇలా కాదండి, కొంతమంది అయితే చాలా బాగుంటారు. నేను గమనించిన షూట్లలో చాలా బాగుంటుంది వాళ్ళ హాస్పిటాలిటీ, కానీ అంతా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఈవెంట్కి వెళ్ళాం మనం, చేస్తాం ఈవెంట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, అక్కడ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. పైగా ఆ రోజు ఏమైందంటే ఏదో గులాబ్ జామున సంథింగ్ ఏదో అయిపోయింది అనమాట, స్వీట్ సంథింగ్ వేరేది ఏదో అయిపోయింది. అయిపోతే నేను అటు ఇటు చూస్తున్నా, అప్పుడు కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, తను తిందామని తెచ్చుకున్నాడు, తను తెచ్చుకున్నదే ఏం చేశాడంటే నాకు ఇచ్చాడు. అలాగా కొంతమంది ఉంటారు, అంటే మనల్ని బాగా చూసుకుని వాళ్ళకు కూడా మనకి చెయ్యాలనిపిస్తుంది. బట్ ఎవరైతే మనతో హార్ష్గా బిహేవ్ చేస్తారో నేను అలాగే బిహేవ్ చేస్తా,
నేనైతే పద్ధతిగా అయితే బిహేవ్ చేయను, నాతో హార్ష్గా బిహేవ్ చేస్తాను. ఆడు కస్టమర్ అవని ఎవడైనా అవని ఎంతవరకు ఉంటుందో అంతవరకు పేషెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మనం ఏంటో చూపిస్తాం. అది కస్టమర్ బాగున్నాడు అనుకో, నేను కూడా చాలా పద్ధతిగా ఉంటాను. బట్ కస్టమర్ మరీ నోరు వేసుకుని పడిపోయి అంత ఉన్నాడు అనుకో, అయితే అలాంటి కస్టమర్తో మనం ఈవెంట్ చేయకపోవడమే మంచిది. బట్ ఆ ఈవెంట్లో గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ కస్టమర్ ఏం చేయండి అంటే ఐదర్ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఇచ్చేసి అక్కడితో ఆపేయడం బెటర్, లేదా ఆ కస్టమర్ని చెప్పండి అప్పటికే వింటలేదు అనుకో, నిజంగా వాళ్ళని కట్ చేయడమే బెటర్. అలాంటి కస్టమర్లతో డీలింగ్లు అస్సలు ఒప్పుకోదు అదనమాట. ఇలా చాలా ఉంటాయి ఈవెంట్లో. సో ఇవన్నీ చూసుకుంటూ మేము ఇన్ని చెయ్యాలి. మీరు చెప్పిన రూల్స్ ప్రకారమే కస్టమర్ చేస్తున్నాడు అనుకోండి, సో వాళ్ళతో బిజినెస్ చేయండి. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఉంటారు, ఇప్పుడు మనం ఇది చెప్పామనుకోండి ఓకే అండి అంటారు. సో వాళ్ళతో బిజినెస్ చేసామనుకో మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, చేయాలనిపిస్తుంది, మన మాట కూడా వింటారు. బట్ మరీ మన మీద ఎక్కేసి మరీ మాట్లాడే వాళ్ళు అనుకోండి, అలాంటి కస్టమర్లు అసలు డీల్ చేయకపోవడం చాలా మంచిది. అర్థమవుతుందా? సో ఇన్ని ఫేస్ చేసి మేము ఈ ఫీల్డ్ని వదిలేయాలన్నా వదలం. మాకు ఎంత హ్యాపీగా ఉంటే ఈ ఫీల్డ్లో ఉన్నాం అనేది అందరూ తెలుసుకోండి అనమాట. ఇది మా ఇది చెప్పాలంటే ప్యాషన్ అనమాట, దీని మీద ఉన్న ప్యాషన్. సినిమా అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. సో దాని మీద ఏదో ఒక రోజు పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా అనుకుంటున్నా, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఏదో ఒకలాగా నేను వెళ్తా సినిమా ఫీల్డ్లోకి అయితే, అది జరగకుండా అయితే ఉండదు. కానీ బట్ నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నా, ఏదో ప్రయత్నం ఏది చేయకుండా అలా కూర్చునుంటే అదే ఛాన్స్ వచ్చేస్తుంది అంటే ఏమీ రాదు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. సో అదే చెప్తున్నా ప్రతి సినిమాటోగ్రాఫర్ అయినా ఫోటోగ్రాఫర్ అయినా, మనం చేసే ప్రయత్నం మనం చేస్తామంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనకు వస్తుంది ఛాన్స్. ఏం చేయకుండా అలా కూర్చునుంటే ఏమీ రాదు. అర్థమవుతుందా? సో అదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.